నువ్వు వాటర్ లో కడుగుతున్నారండి, స్లిప్పర్స్ మొత్తం మట్టి అయిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే మేము లాస్ట్ కి అయితే వెళ్తున్నాం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచ్ యువర్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. హ్యాపీ సండే. ఈ రోజు అయితే సండే అనమాట. మేమైతే సండే వస్తా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాను నేను బయటకి వెళ్ళొచ్చు అనేసి. వెంటనే ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అమ్మ అన్ని తిరిగేస్తున్నాను అండి, చూద్దాం అనేసి అన్ని కూడా చూపిద్దాం. మార్కెట్ తిరిగానా, అక్కడికి వెళ్ళనా, వచ్చిన టూ వీక్స్ లో అన్ని రేటే కదండి వన్ మంత్ లో. అండ్ ఇంకా ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాము స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ మంచి ఎవరు కొత్తగా చూసిన తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రెడీ అవుతున్నామండి. ఇంకా ఎక్కువ అది ఇంకా అక్కడ మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు. అప్పటి వరకు ఏంటంటే నాకు వాట్సాప్ లో ఒక ఎమోజీ వచ్చింది, ఫుల్ గా చూసి నవ్వుకుంటున్నాము. ఎప్పుడు కూడా చూసినా రొటీన్ చాటింగ్ రొటీన్ ఎమోజీస్ ఇవే ఉంటాయి కదా. సో అలా కాకుండా ఫ్రెండ్స్ అయితే నాకు ఒకటి షేర్ చేశారు, అది చూసి ఫుల్ గా నవ్వుకుంటున్నాను. ఏంటంటే బబుల్ కీబోర్డ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే యానిమల్ కి డెమో తీసి మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఉంటాయి. ఇందులో ఇది ఒక స్పెషల్ అండ్ చాటింగ్ ఉంటుంది కదా, దానికి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎల్లో, గ్రీన్, పింక్ మీకు నచ్చిన కలర్స్ అనమాట. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా, బబుల్ కీబోర్డ్ లో ఫేస్ ని యానిమేట్ చేసుకుని మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ అప్పట్లో మనం ఏంటంటే ఇప్పుడు కమిడెన్స్ ఫేసెస్ ఉంటాయి కదా, వాళ్ళవి మనం యానిమేట్ చేసుకుని మన ఫ్రెండ్స్ కలర్ షేర్ చేసుకుని ఫుల్ గా నవ్వుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మన ఫోటోని కూడా ఇందులో యానిమేట్ చేసుకుని ఫుల్ గా నవ్వుకోవచ్చు అనమాట, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అవన్నీ చూసుకుని ఇప్పుడు ఫుల్ గా నవ్వుకుంటున్నాను. అంతపాటు మనకి బబుల్ కీబోర్డ్ లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి కదా మనం చేసినవి, అవి కూడా హ్యాపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అది కాకుండా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదా, అవి కూడా బబుల్ కీబోర్డ్ లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి, మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి మీ ఫేసెస్ ని యానిమేట్ చేసుకుని వాళ్ళు కూడా నవ్వించండి, అలాగే మీరు కూడా మీ ఫేస్ ని చూసుకుని నవ్వుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ అయితే నేను బబుల్ కీబోర్డ్ యాప్ లింక్ అది ఇస్తాను, అలానే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి ఇలా చేసి కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి కదా. మేము ఎక్కడికి వచ్చామండి, అక్కడక్కడ వ్యూ ఉంటే కనుక బాగుంటే చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఐ లవ్ ఇండియా, చాలా బాగుంది. మనమైతే ఇప్పుడు వచ్చాము ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. వాటర్ ఎట్లా వస్తుంది ఒకసారి చూపిస్తుంది చూడండి. ఓ అమ్మా ఎట్లా ఎగురుతున్నాయి బాబు. ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి బీచ్ ఇదంతా. సో ఇంకా వేరే ప్లేస్ అయితే ఉంది, సూపర్ ఉంది. ఎలా ఎగురుతుంది చూడండి ఫ్రెండ్స్, మెల్లగా ఒక్కసారి వస్తున్నాయి చూడండి ఎగురుతాయి. ఏది ఇదిగోండి ఇదంతా బీచ్ అనమాట. ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము. సో రిటర్న్ ఇంకా ఇక్కడ నుంచి వేరే దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఫొటోస్ అనేవి కొంతమంది తీసుకుంటున్నారు, బట్ మేము కూడా తీసుకుంటాము. అటు నుంచి వచ్చి ఇలా తీసుకుంటామండి. ఇదంతా పెద్దది, మీకు చాలా చిన్నగా అనిపిస్తుంది, బట్ చూడండి ఎలా ఎగురుతున్నాయి అక్కడ నుంచి. సూపర్ ఉంది కదా వ్యూ అయితే. ఇప్పుడైతే మేము కదులుతున్నామండి. పదండి, మా హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు. హాయ్ చెప్పినా, ఈరోజు వీళ్ళు కన్నా పీలేదు కదా. హాయ్ డియా, సూపర్ 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 ఉంది కదా. సైడ్ కూడా ఏమంటే చాలా ఫ్రెండ్స్, కార్బన్ కోవ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తాము. బైక్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇదేనమాట, ఇక్కడ చేస్తారు. నా హెల్మెట్ తర్వాత మా హస్బెండ్ బయటనే ఉంటుంది లాక్ వేసేసి. మన నాదైతే హెల్మెట్ లోపల పెట్టేస్తున్నాము. ఇంకే అంతా ఇవ్వదురుకుంటుంది బా. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా అడవిలాగా ఉంటారు కదా మొత్తం. అటు ఇటు చూసినా కూడా మనకి చెట్లే ఉన్నాయి. మధ్యలో రోడ్డు, చాలా మంది అయితే చూడడానికి ఇక్కడికి అయితే వస్తున్నారు. డ్యాన్స్
వెళ్దాం అనుకున్నాము ఐలాండ్స్ కి, బట్ మార్నింగే లేట్గా రావడం వల్ల ఐలాండ్స్ కొంచెం క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ప్లాన్ చేస్తామండి ఐలాండ్స్ కి రావడానికి. కొంచెం అలాగే ఇక్కడ బీచ్ చూసేసి వెళ్దాం. అలల సౌండ్ వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ రావచ్చు అండ్ గాలికి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినా కూడా మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అక్కడికైతే వెళ్దాం. ఇవన్నీ బోట్స్ అనుకుంటా చిన్న చిన్న చూడండి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే ఇవే ఉన్నట్టున్నాయి కొబ్బరి చెట్లు అండి. ఎంట్రీ అయితే వచ్చేసాము లోపలికి. అండ్ ఇక్కడ వా ఇదంతా ఇసుకలాగా ఉంది. ఇసుక చూడండి, ఇసుకే అలాలు చూడండి. ఇప్పుడు ఏంటంటే మేము లాస్ట్కి అయితే వెళ్తున్నామండి. అలాగే వెళ్తుంటే ఇంకేమైనా వస్తాం. ఇప్పుడు చూడలేదు సరే బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం అలలు అయితే బాగా వస్తున్నాయి. వెళ్దామనుకున్నా చెప్పి అమ్మో అమ్మో బాబా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. అలా నడుచుకుంటా చివరికి వెళ్తున్నాము. ఏమైనా ఉంటాయి ఏమైనా అనేది ఇక్కడ డేంజర్ అలలండి బాబు. ఇవి అయితే ఒక్కసారి వచ్చేస్తున్నాయి మా నా దగ్గరికి. పిల్లలు ఇద్దరు రారంటండి, మళ్ళీ కామెంట్ చేయకండి అన్నయ్యకి ఇచ్చేసారేంటి అనేసి. బయటకు వస్తే అస్సలు వీరిద్దరు అయితే వాళ్ళు డాడీ 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 అంటారు, నా దగ్గరికి అస్సలు రారు. ఇప్పుడు ఉంది ఏది పెద్ద అలలండి. అమ్మో బాబు ఒక్కసారి వస్తాయి. అమ్మా ఎంత పెద్ద వచ్చిందిరా బాబోయ్. అందరు వీడియోలనే తీస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. ఒకసారి మాకు భయం ఇక్కడికే వెళ్ళలేకపోతున్నాము. ఏంటంటే ఒక అలలు వచ్చి నా మొత్తం తడిచిపోయామండి, అందుకే అందరూ ఏంటంటే సింపుల్గా షార్ట్స్ వేసుకొని అట్లా వస్తున్నారు. బట్ మాకు అలవాటు లేదు కదా. వీళ్ళు ఇప్పుడు ఇంకా ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నేను కొన్ని రీల్స్ అవి చేశానమాట. బట్ సూపర్ వ్యూ అండి. ఇక్కడ నేను చూంటే మీదకే వచ్చేస్తున్నాయి అలలు అయితే. అలా గుర్తుంది మస్తు వస్తుంది అబ్బా. ఒక్కసారి మధ్యాహ్నం అయితే తక్కువ అయిపోతాయి అంట, మార్నింగ్ ఎక్కువ వస్తున్నాయి అంట. చలో 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 ఏంటది ఐస్ క్రీమేనా లియాన్స్ లేదు అక్క విక్కీ మేమమ్మా విక్కీ నమ్మిటు డాడీ నీది నా కొడుకు చూడండి ఇడు ఐస్ క్రీమ్ అయితే దాన్ని ఏదో ఎట్లా చేసుకున్నాడు మొత్తం. సో ఇక్కడ ఫైనల్గా చూడడానికి ఏంటంటే ఫైనల్గా ఇక్కడికైతే ఎక్కువగా అలలు బాగా నచ్చేయండి మొత్తానికి అయితే. ఆ చివరి నుంచి ఇక్కడ వరకు అయితే అంటే రాదేమో కదా. ఇక్కడంతా కూడా మనకి కొబ్బరి చెట్లు అండి ఉన్నది. ఫైనల్గా అయితే ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా ఏదో ఉందంట అక్కడ చూసిన తర్వాత వస్తాము. ఇదిగోండి స్లిప్పర్స్ అంతా వీళ్ళవి మాకు అందరివి. వాటర్లో కడుగుతున్నారండి స్లిప్పర్స్ మొత్తం మట్టి అయిపోయినాయి కదా.
మా వీక్షివి నా కూతురు వేసుకోదంట అందుకోసమని వీళ్ళ సరదా మామూలుగా లేదు లియా కట్ట రైతా మిట్ట రైతా వైసరా ఇక్కడ ఏదో చేస్తున్నారండి చూద్దాం ఏంటవి ఏమేమో వేస్తున్నారండి కేదాలు రవి నమక్ సాల్ట్ వేసిండ్రు తర్వాత కారం వేసిండ్రండి ఉప్పు వేసిండ్రండి కలిపి వేసిండ్రండి ఇదేనా ఇప్పుడు ఇస్తారు ఏంటో అయితే భోగయా ఓ పండు వేసేసి ఉప్పు కారం వేసి ఇప్పుడు ఇస్తున్నారండి టేస్ట్ చూద్దాం ఓహో ఇదేనా ఆనియన్స్ ప్యాస్ కూచిపోయిన అయితే అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా చూడండి మాకు ముందు దారి చూపించడానికి వాడు ముందు వెళ్ళిపోతున్నాడు ఎవరి మాట వినడండి వాడి మాట వాడదే కొంచెం కూడా వినడు ఏదో చూస్తున్నాడు లియాన్స్ ఏంటన్నా సో మొత్తానికి అయితే మేము ఆ చివరి నుంచి వచ్చేసామండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు వేరే చోటుకి అయితే వెళ్ళడానికి అనుకుంటున్నాము చూడ ఇప్పుడు లంచ్కి వెళ్తున్నామండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బీచ్ నుంచి అయితే మళ్ళీ ఇక్కడికి ఫస్ట్ వచ్చాం కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఇప్పుడు ఫొటోస్ తీసుకుందామని మా వారు అంటున్నారు మొత్తం మేము తడిచిపోయాము వర్షం కూడా వచ్చింది అప్పుడే వస్తుంది అప్పుడే వెళ్ళిపోతుంది వర్షానికి అసలు టైమే ఉండట్లేదు అనుకుంటే ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడైతే వచ్చాము ఇదంతా కూడా ఇచ్చేమంది మొత్తం సముద్రమేనండి సైడ్కి ఇలా ఉంటాయి కదా రోడ్డు ఇదిగోండి మొత్తం ఇలా నీట్గా ఫేసింగ్ ఫ్లాగ్ పాయింట్ ఇదిగోండి ఫ్లాగ్ పాయింట్ అర్థం ఉంటుంది బాబు ఇది బట్ మీకు వీటిలో చాలా చిన్న కనిపించచ్చు పెద్దగానే ఉంది నేనకైతే వెళ్ళిపోయి అక్కడ నుంచి మన ఇంటికి అయితే వెళ్ళిపోతాము 1943 కన్స్ట్రక్షన్ డేట్ అనుకోండి ఇది ఇయర్ అనుకుంటా అండి చూడండి ఇదిగోండి 1943 ఫోటో తీస్తా ఏ లియా మర్చిపోయాను కదా ముందే చెప్పాను నీకు మంచిగా ఇక్కడ తీసుకుని వెళ్దాం అంటే అస్సలు వినలేదు మా వారైతే ఇక్కడ తీసుకుని వెళ్దాం అని చెప్పింది లేదా నీకు యూ షుడ్ కమ్ హియర్ వికీ సో వీడియో అంతా అయిపోయిందనమాట మేము ఎప్పుడు వచ్చినా కూడా సండే మాత్రం వస్తాము అప్పుడే మా హస్బెండ్కి హాలిడే ఉంటుంది లీవ్ ఉంటుంది కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి మేము ప్రతి సండే ఏంటంటే ఇంకా మధ్యాహ్నం అయితే ఫుడ్ అనేది పెట్టుకోవట్లేదు బయటికి వెళ్తూ అలా చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ బిర్యానీ అయితే తిందామనేసి ఫిక్స్ అయిపోయానండి అది కూడా బయట అది చాలా బాగుంటుంది బయట అండమండు ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ చికెన్ బిర్యానీ సూపర్ అండి బాబాయ్ నోరూరిపోతుంది కదా చూస్తుంటే కనుక సో అది అంటే 2 తీసుకున్నాం ప్లేట్స్ సూపర్ మా నలుగురు చక్కగా సరిపోయింది అండ్ ఎగ్స్ 2 సెపరేట్ తీసుకున్నాము పాపడీస్ కూడా ఇస్తున్నారు అన్నీ బాగున్నాయి అండ్ కాస్ట్కి తగ్గట్టుగా ఫుడ్ అని చెప్పొచ్చు అండ్ ఫిష్ అయితే నిజంగా చాలా బాగుంది ఫిష్ సూపర్ అంటే సూపర్ ఉందండి అండ్ ఆనియన్స్తో ఆ రోజు అయితే ఫుల్గా లాగిచ్చేసాము అండ్ ఇంకా వీడియో అయితే ఇదేనండి నచ్చింది అయితే అనుకుంటున్నామండి చాలా కష్టపడి తీసాను కాబట్టి ఒక వీడియోకి లైక్ అయితే ఇచ్చేసాయండి థ్యాంక్ యూ ఫర్ చూసారు కదా బీచ్ అయితే చూపించాము చాలా బాగా నార్మల్ అండి నెక్స్ట్ ఐలాండ్స్ ఉన్నాయి నేను మాట్లాడదాం మాట్లాడుతున్నా విజిటర్స్ కి అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే టికెట్స్ తీసుకుంటారు కదా అలాగే ఏం లేదు జస్ట్ మామూలుగా వెళ్ళేది ఈ మనకున్న ప్లాన్ ఒకటి కనబడి ఇందులో దగ్గర ఉంది కదా నేను సండే ఎందుకు వేస్ట్ చేయడమని ఇందుకు వెళ్ళాము బాగుంది అలాగే చూసాము దగ్గర ఐలాండ్స్ అయితే వెళ్ళిపోతున్నాం అలాగే ఇట్లే ఉండడు కానీ కష్టమైనా కూడా తీసుకెళ్ళాలి కదా నానా లియాన్స్ పాప పర్లేదండి బాబు 2 మచ్ అల్లరండి 2 మచ్ అల్లరండి ఎవరు చూసినా కూడా ఇంత అల్లరి ఇంత అల్లరి అని అంటున్నారు బయట మనం తీసుకున్నంతంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి సో ఇంకా వీడియో అయితే చూసారు కదండి చాలా కష్టంతోనే ఇష్టంగా మీ అందరి కోసం వీడియో అయితే షేర్ చేసుకున్నాం ఇలానే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి అండ్ మీరైతే ఒక వీడియోకి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది అండ్ వ్యూస్ వస్తే కదా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంత మంచి ప్లేసెస్ చూపించినందుకు కూడా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్.